నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స. భిక్షువులు స్త్రీల పట్ల ఎలా వ్యవహరించాలి అని మనకి మహాపరినిబ్బాన సూత్రలో ఆనందమంతే భగవాను అడుగుతాడు. అంటే ఆయన మహాపరినిర్వాణం చెందే ముందు కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. వాటిలో ఇది కూడా ఒకటే, భిక్షువులు స్త్రీల పట్ల ఎలా వ్యవహరించాలి అని అడుగుతాడు. ఇది భిక్షువులు స్త్రీల పట్ల, భిక్షునీలు పురుషుల పట్ల, అంటే మగవారికి ఆడవారి పట్ల, ఆడవారికి మగవారి పట్ల ఉండే ఆకర్షణ ఈ బుద్ధ శాసనంలో ఉండకుండా ఉండటానికి చేస్తూ ఉంటుంది. అంటే ఉపాసికలు, ఉపాసక అంటే మగవారు, ఉపాసిక అంటే ఆడవారు, ఉపాసికలు ఎంతో శ్రద్ధ కలిగి భిక్షువులకి గొప్ప సహాయం చేస్తూ ఉంటారు. వారి సహాయ సహకారాలు లేకుండా బుద్ధ శాసనాన్ని కొనసాగించడం కష్టసాధ్యమైన పని. కానీ భిక్షువుల పతనానికి స్త్రీలు ఎన్నోసార్లు కారకులయ్యారు. అంటే ఇక్కడ భిక్షువులకి స్త్రీలు, అలాగే భిక్షునీలు అయితే గనక పురుషులు. బుద్ధ శాసనంలో ఎందరో భిక్షువులు స్త్రీల వల్ల పతనమయ్యారు. సాధారణ భిక్షువులే కాకుండా సిద్ధులు సంపాదించిన ఆకాశయానం చేయగలిగిన భిక్షువులు కూడా స్త్రీల వల్ల పతనమయ్యారు. కనుక భిక్షువులు స్త్రీలతో జాగ్రత్తగా వహించాలి. ఏది ఏమైనప్పటికీ ఉపాసికల సహాయాన్ని పూర్తిగా నిరాకరించడం కుదరదు. వారిని దూరంగా, అంటే పూర్తిగా దూరం చేసుకోవడం కుదరదు. కనుక వారితో వ్యవహారం చాలా గంభీరమైన విషయం. మహాపరినిర్వాణ సమయంలో ఆనందుడు భగవాను ఇలా అడిగాడు, బంతే స్త్రీల పట్ల భిక్షువులు ఎలా వ్యవహరించాలి? భగవానుడు చెప్తాడు, ఆనంద, వారిని దర్శించకుండా ఉంటేనే మంచిది. అంటే దర్శించరాదు, అదర్శనం అంటారు, అంటే చూడకుండా ఉండడమే మంచిది స్త్రీలని. బంతి, ఒకవేళ దర్శించవలసి వస్తే ఎలా వ్యవహరించాలి? ఆనంద, వారితో మాట్లాడవద్దు అని చెప్తాడు. అయితే ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఏం చేయాలి అంటే, ఆనంద, ఎరుక కలిగి ఉండాలి, అంటే సతిని కలిగి ఉండాలి. అసలు చూడకుండా ఉండటం మంచిది. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే, చూడాల్సి వస్తే ఎరుకతో చూడాలి, లేకపోతే మనసులో కామ వితర్కం అన్నది వస్తుంది. ఎప్పుడైతే కామ వితర్కం వస్తుందో అది ఆ వ్యక్తిని, అంటే ఆ వ్యక్తి యొక్క మనసుని బలహీనపరుస్తుంది. కొద్ది కాలంలోనే అతడు బలహీనుడైతే గనక భిక్షు జీవితం నుండి వైదొలిగి వెళ్ళిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కొంచెం ఎవరైనా ఆచార్యులు కానీ, లేకపోతే తోటి భిక్షువులు కానీ కొన్ని సలహాలతో వాళ్ళ లోపల ఒకవేళ ఇటువంటి కామ వితర్కం కలిగినట్లయితే కనుక వాళ్ళు సహాయం చేసి, అంటే ఏదైతే శుభంగా చూస్తున్నారో దానిలో అశుభాన్ని చూడమని చెప్తారు. ఏదైతే అందంగా కనపడుతుందో దాని నిజ రూపాన్ని చూడమని చెప్తాడు. ఈ శరీరం పట్ల కలిగే ఆకర్షణను ఎందుకు కలుగుతుంది, ఆ కామ వితర్కం ఎలా కలుగుతుంది, దాన్ని డీప్ ఇన్వెస్టిగేషన్ చేస్తే అప్పుడు సత్యం తెలిసి వస్తుంది. ఈ సలహా ప్రకారం ఎరుకతో ఉండడం అంటే నీవు నీ తల్లితో మాట్లాడుతూ ఏ భావన కలిగి ఉంటావో అలాంటి భావనతోటే ఒక స్త్రీతో మాట్లాడాలి. నీవు నీ చెల్లితో, అంటే సోదరితో మాట్లాడుతూ ఏ భావన కలిగి ఉంటావో అలాంటి భావనతోనే ఒక స్త్రీతో మాట్లాడాలి. నీవు నీ కూతురితో మాట్లాడుతూ ఏ భావన కలిగి ఉంటావో అలాంటి భావనతోటే ఒక స్త్రీతో మాట్లాడాలి. వారితో కలవడం వల్ల ఏర్పడే ప్రమాదం గురించిన జాగ్రత్త లేకుంటే, ఉదాసీనంగా ఉంటే హద్దు మీరే అవకాశం ఎంతైనా ఉంటుంది. ఒక కథ కూడా చెప్తూ ఉంటారు,
అది మనసులోని కామ వితర్కం ఎంత పాపకార్యం చేయడానికి దారితీస్తుందో ఈ కథ ద్వారా మనం తెలుసుకోవచ్చు. పూర్వం శ్రావస్తిలో ఒక తల్లి ఇంకా ఆమె కుమారుడు ఇద్దరు ప్రవజ్జ తీసుకున్నారు. ఇద్దరి ఆరామాలు, అంటే వాళ్ళు నివసించే ఆరామాలు వేరువేరుగా ఉంటాయి. వర్షావాసం గడిచింది. ఒకరిని చూడాలని ఒకరికి అనిపించింది. తల్లి కుమారుని చూడడానికి తరచుగా వచ్చేది. కుమారుడు ఆమెను చూడడానికి వెళ్ళేవాడు. ఒకరినొకరు చూడకుండా ఉండలేని స్థితి వచ్చింది. కొంతకాలం గడిచేసరికి తాము తల్లి కొడుకులమని మర్చిపోయారు. అతనికి ఆమె తల్లిగా తోచడం లేదు. ఇప్పుడు అతడు ఆమెకు కుమారునిగా తోచడం లేదు. ఆమెకి మారుడు వారి మనసుల్ని మాయ చేశాడు. వారి ఏకాంతం వారిని హద్దులు దాటించింది. వారిద్దరూ శారీరక సుఖాలలో మునిగిపోయారు, భ్రష్టులయ్యారు. వారి ప్రవచ్చను వారు పతనం చేసుకున్నారు. ఈ విషయం భిక్షువులు తథాగతునికి విన్నవించారు. అప్పుడు భగవానుడు ఇలా చెప్తాడు, భిక్షువులారా, స్త్రీలో ఏ భాగమైనా పురుషులను ఆకర్షిస్తుంది, బంధిస్తుంది, కలుషితం చేస్తుంది. ఇంతకన్నా పురుషులను ఆకర్షించేది నాకు ఇంకేది కానరాలేదు. వారు ఎంత మునిగిపోతారు అంటే బయటికి రావడం చాలా కష్టం. భిక్షువులు స్త్రీల శరీరం పట్ల ఆకర్షితులవుతూనే ఉంటారు. వారు విషాదంలో చాలా కాలం మునిగే ఉంటారు. అంటే కొత్తగా ప్రవజ్జ తీసుకున్న వాళ్ళు, అంటే గృహస్థ జీవితం మొదలుపెట్టి ఇప్పుడే ప్రవజ్జ తీసుకున్నారనుకో, వాళ్ళ మనసులు ఇంకా స్థిరంగా లేవు. అటువంటి వాళ్ళు తొందరగా ఇటువంటి తప్పులు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకా అనాగామి స్థితి వరకు వెళ్ళేంత వరకు వారి మనసులో ఇటువంటి కామ వితర్కం కలుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే అనాగామి స్థితి పొందుతారో వాళ్ళలో ఎప్పటికీ ఎటువంటి కామ వితర్కం అన్నది జనించదు. భిక్షువులారా, స్త్రీ స్వరం పురుషులను ఆకర్షిస్తుంది, బంధిస్తుంది, కలుషితం చేస్తుంది. ఇంతకన్నా పురుషులను ఆకర్షించేది నాకు ఇంకేది కానరాలేదు. వారు ఎంత మునిగిపోతారు అంటే బయటికి రావడం చాలా కష్టం. భిక్షువులు స్త్రీ స్వరం పట్ల ఆకర్షితులవుతూనే ఉంటారు. వారు విషాదంలో చాలా కాలం మునిగే ఉంటారు. భిక్షువులారా, ఇలా స్త్రీ రూపానికి, స్త్రీ చూపుకు, స్త్రీ నడకకు, ఇంకా స్త్రీ పడకకు, స్త్రీ పలుకుకు, స్త్రీల యొక్క కొలుకుకు, స్త్రీల యొక్క నిద్రకు, ఆ పాటకు, ఇంకా ఆటకు, నవ్వుకు, ఇంకా నిలుచున్న విధానానికి, కూర్చున్న విధానానికి పురుషులు ఆకర్షితులవుతారు. చివరికి తల్లి కూడా మనిషి, అంటే తల్లికి కూడా మనిషి ఆకర్షితుడవుతాడు. స్త్రీ పురుషునికి మారుని ములుకు అని చెప్పవచ్చు. అంటే మారుని అస్త్రం బంధించేస్తుంది. భిక్షువులారా, స్త్రీ పట్ల పురుషుడు ఇలా ఆకర్షితుడవుతాడు. కనుక వారిని కలిసినప్పుడు ఎంతో జాగరూకతతో ఉండాలి. శీలం చెడనప్పుడు స్త్రీలతో మాట్లాడితే ఏమవుతుంది, ఏదైనా తీసుకుంటే ఏమవుతుంది, ఇస్తే ఏమవుతుంది అని కొత్తగా చేరిన భిక్షువులు ఆడుతూ ఉంటారు. ఈ మాట ఏదో తమాషాకు చెప్పిందని, భవిష్యత్తు కోసం కాదని వారికి అనిపిస్తుంది. వారు కొత్తలో అలాగే ప్రవర్తిస్తారు. తర్వాత తర్వాత వారిలో మెల్లగా, వారికి తెలియకుండానే ఈ కామ వితర్కం మేల్కొన్నప్పుడు వారికి తెలియకుండానే అది వృద్ధి అయి తెలిసి వస్తుంది, అలా ఎందుకు చెప్పారు అని. భగవానుడు పై విధంగా చెప్పినట్లు శారీరక కామ వాంఛ ఒక భిక్షువుని గుడ్డివాణిని చేస్తుంది. భిక్షువులారా, జీవులను ఈ శారీరక కామ వాంఛ గుడ్డివాళ్ళను చేస్తుంది. ప్రజ్ఞను మేల్కొననీయదు, మూర్ఖులను చేస్తుంది, వివేకాన్ని నాశనం చేస్తుంది. అది దుఃఖంతో కూడి ఉన్నది, నిబ్బానంతో సంబంధం లేనిది. అంటే కొంతమంది ఇలా అనుకుంటారు. ఉదాహరణకి ఈ కాలంలో కూడా కొంతమంది గురువులు ఉన్నారు, కామంతో నిర్వాణాన్ని పొందొచ్చు అని ఎన్నో రకాల సెక్చువల్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటారు. అంటే స్పిరిచువాలిటీ పేరుతోటి అది అంతా ఇక్కడ భగవానుడు కొట్టిపడేసేవాడు అన్నమాట. సో అది తప్పుడు అభిప్రాయం.
అంటే ఎప్పుడూ కూడా కామ వితర్కాన్ని పోగొట్టుకుంటేనే మనకి నిబ్బానం లభిస్తుంది తప్ప, కామాన్ని ఇంకా అనుభవిస్తూ ఉంటే నిబ్బానం అనేది లభించదు. కానీ కొంతమంది మిథ్యా దృష్టిలు కలిగిన వ్యక్తులు వాటిని నిజమని నమ్ముతూ ఉంటారు, అటువంటి గురువులని నమ్ముతూ ఉంటారు. అతడు తన భవిష్యత్తులో కలిగే ప్రమాదాన్ని కనిపెట్టలేని వాడవుతాడు, దూరదృష్టిని కోల్పోతాడు. ఈ గుడ్డితనంతో అతని ఆచార్యుని సలహాలను పాటించడు, చక్కగా తప్పకుండా నడిచే వారి మాట పడచెవిన పెడతారు. సలహాదారుడు అతడికి విరోధిగా కనపడతాడు. అలాంటి వారు తరచుగా సాధన నుండి వైదొలిగిపోతారు, వారి అంచనాలను పూర్తి చేసుకోవడానికి ప్రవజ్య వదిలిపోతారు. అంటే వాళ్ళ లోపల ఏవైతే కామ వితరకం కలిగిందో దాన్ని పూర్తి చేసుకోవడానికి ఇంకా భిక్షు జీవితం నుంచి వదిలేసి వెళ్ళిపోతారు, దుఃఖంలో అంతమైపోతారు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు అంతా పూర్తయిన తర్వాత తెలుసుకుంటారు. కనుకనే తథాగతుడు స్త్రీల వల్ల ప్రమాదమని చెప్పాడు. కత్తి పట్టి నీ తల తెగ నరకడానికి వచ్చిన వానితో మాట్లాడుతూ ఉండటం కన్నా, నిన్ను మింగడానికి వచ్చిన పిశాచంతో మాట్లాడుతూ ఉండటం కన్నా, కాటు వేయబోయే పాముని పట్టుకొని ఉండటం కన్నా, స్త్రీతో మాట్లాడకుండా ఉండటం అంటే మాట్లాడుతూ ఉండటం ఇంకా ప్రమాదం అని చెప్తున్నాడు. ఆమె చూపుల పట్ల, ఆమె మాటల పట్ల, ఆమె నవ్వుల పట్ల పురుషులు మతులు పోగొట్టుకొని బంధంలో చిక్కుకుంటారు. ఇంకా తేరాగాథల్లో ఒక మహాతేరుడు ఇలా చెప్తాడు, వయసులో ఉన్న ఆడదాని చూపుల్లో చిక్కుకున్నవాడు, వారి మాటల మాయలో పడినవాడు, వారి స్పర్శలకై కోరికలతో వేగిపోయేవాడు ఉత్త వేరేవాడు, అతనికి వివిధ దుఃఖాల నుండి ముక్తి ఎలా కలుగుతుంది? ఇంకా పంచేంద్రియాలతో ఏ ఇంద్రియం ఆడవారిని తాకినా అంతరంగ మనశ్శరీరాల్లో ఆశ్రవాలు ప్రవాహంగా సాగిపోతాయి. ఈ వాహినుల ఆవరణ మత్తులో అతడు భవగుండంలో పడిపోతాడు, కానీ ప్రయత్నశీలుడు వాటిని ఆపగలుగుతాడు. ఈ విధంగా ధర్మార్థం తెలిసిన ధార్మికుడు దక్షుడు, విచక్షణ జ్ఞానం కలవాడు, ధర్మార్థంతో కూడిన పనులు ఆనందంతో చేస్తాడు. సో అంచేత భిక్షువులు లేకపోతే ఎవరైనా కానీ స్త్రీల పట్ల వారి మనసులో కామ వితర్కం జనిస్తుంది, వాళ్ళని చూడటం వల్ల లేకపోతే వాళ్ళ మాటలు వినడం వల్ల అనుకుంటే వాటికి దూరంగా ఉండటం మంచిది. ఎప్పుడైతే అనాగామి స్థితి వరకు వెళ్తారో ఆ తర్వాత వాటి వల్ల ఎటువంటి ప్రమాదం ఉండదు, ఎందుకంటే వాళ్ళ లోపల ఎటువంటి కామచ్ఛందం అన్నది రాదు. అందుకనే భగవానుడు కొన్ని నియమాలను భిక్షువులకు విధించాడు, వాటిల్లో ఇది కూడా ఒకటి. ఒక స్త్రీ భిక్షువుని ఒకే గదిలో కలిసి మాట్లాడకూడదు. అంటే భిక్షువుని కలవాలి అంటే ఎవరైనా స్త్రీ వారితో పాటు ఇంకొక పురుషుణ్ణి కానీ లేకపోతే ఇంకొకరిని తన వెంట పెట్టుకొని రావాల్సి ఉంటుంది. అట్లీస్ట్ 7 సంవత్సరాల పిల్లవాడినైనా ఆమెతో పాటు తీసుకొని వెళ్తేనే ఆ భిక్షువు ఆమెతో ఏకాంతంగా మాట్లాడటానికి చూస్తాడు. ఒకవేళ లేదంటే కనుక భిక్షువు ఏకాంతంలో స్త్రీలతో మాట్లాడకూడదు అని చెప్పబడింది. అంటే వారు సపోజ్ భిక్షాటానికి వెళ్తాము, వెళ్ళినప్పుడు కొంతమంది స్త్రీలు ఏదో అడగాలి అనుకుంటారు, ఓపెన్ ప్లేస్లో మాట్లాడటం అందరికీ కనిపించే విధంగా మాట్లాడటం అది తప్పు కాదు, ఏకాంతంలో ఒకే గదిలో కూర్చొని మాట్లాడటం దగ్గరగా అన్నది అది వినయాన్ని తప్పినట్టు అవుతుంది. ఎందుకంటే ఓపెన్ ప్లేస్లో ఉన్నప్పుడు ఎటువంటి తప్పులు చేయడానికి అవకాశం ఉండదు, ఏకాంతంలో ఉన్నప్పుడు ఏ తప్పు అయినా జరగడానికి అవకాశం ఉంటుంది. అంటే అందరి భిక్షువులకి అలాగే మనసులో ఇటువంటి వితర్కాలు కలుగుతాయా అంటే అలా అని కాదు, ఎవరైతే బలహీన మనస్కులు ఉంటారో వారి లోపల ఈ మారుడు ప్రవేశించే అవకాశం ఉంటుంది. కాబట్టి బుద్ధ శాసనాన్ని
ఎక్కువ కాలం జీవించి ఉండడానికి ఈ భిక్షు వినయాలు ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టి ఈ నియమాలన్నీ కూడా భిక్షువులు పాటించడం వల్ల బుద్ధ శాసనం చిరకాలం నిలిచి ఉంటుంది. బుద్ధ చెప్తాడు, ఎప్పటి వరకు అయితే భిక్షువులు భిక్షు నియమాలను ఉన్నది ఉన్నట్లుగా పాటిస్తూ ఉంటారో, అంటే భిక్షు పాతిమోక్షాన్ని పాటిస్తూ ఉంటారో, ఆ బుద్ధ శాసనం అప్పటి వరకు కనుమరుగైపోదు. ఒకవేళ ధ్యానం చేసేవాళ్ళు లేకపోయినా కానీ శీలాన్ని పాటించే వాళ్ళు ఉన్నా కానీ ఆ బుద్ధ శాసనం అప్పటి వరకు నిలిచి ఉంటుంది. ఎప్పుడైతే భిక్షువులు వినయ నియమాలను వాళ్ళకి నచ్చినట్లుగా మార్చి ఉంటారో అప్పుడే బుద్ధ శాసనం అన్నది మెల్లమెల్లగా కనుమరుగైపోతుంది. అందుచేత బలహీన మనస్కులు ఉంటారు కాబట్టి ఈ నియమాలన్నీ పెట్టడం జరిగింది. సో ఎవరైనా భిక్షువుతోటి స్త్రీలు మాట్లాడాలి అనుకుంటే వాళ్ళు తమతో పాటు ఎవరినైనా వెంట తెచ్చుకొని అప్పుడు ఆ భిక్షువుతో మాట్లాడవచ్చు. బుద్ధ చెప్తాడు, బలహీన మనస్కులైతే అసలు వాళ్ళని చూడటమే ఆపేయండి, మాట్లాడడం ఆపేయండి. ఒకవేళ మాట్లాడాల్సి వస్తే ఎరుకతో మాట్లాడండి. మీ లోపల ఎరుక ఉన్నప్పుడు మాత్రం మాట్లాడండి. సో స్త్రీలతో మాట్లాడడం అనేది కంపల్సరీ ఏమీ కాదు, బట్ మాట్లాడాల్సి వస్తే తమ మనసులో ఎరుకతోటి మాట్లాడడం మంచిది. అంటే ఇది స్త్రీలకి పురుషుల పట్ల కూడా అని గుర్తుంచుకోవాలి. సో ఇది ఏమంటారు, అందరికీ కొత్తగా చేరిన భిక్షువులకు కానీ లేకపోతే ఎవరి మనసు అయితే బలహీనంగా ఉంటుందో వారందరి మనసులో కూడా ఈ మారుడు ప్రవేశించే అవకాశం ఉంటుంది. మారుడు అంటే మన లోపల ఉన్న బలహీనతలే, రాగద్వేష మోహాలే. అందుచేత మన లోపల ఎప్పటి వరకు అయితే ఈ కామ వితర్కం తొలగిపోదు అప్పటి వరకు జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. లేకపోతే తమ పతనానికి తామే కారణమవుతారు. సో ఇది ఈరోజు ప్రవచనం.